హాయ్, ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు 2019లో 90ml అనే మూవీ చూసే ఉంటారు, సో దాంట్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. సో ఇట్స్ డైరెక్టెడ్ బై నన్ అదర్ దెన్ శేఖర్ రెడ్డి గారు. అండ్ మీరు వెనకాల పోస్టర్స్ అన్ని చూసే ఉంటారు. హౌస్ అరెస్ట్ అనే మూవీ రీసెంట్గా టీజర్ కూడా రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి కూడా. అండ్ నాతో పాటు దాంట్లో యాక్ట్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు, ఆల్రెడీ ఆ టీజర్లో చాలా హడావిడి చేశారు. అండ్ వాళ్ళతో ఈరోజు ముచ్చట్లు. అండ్ మనం ఎలాగో 2020-2021 హౌస్ అరెస్ట్ అనుకోండి, అందరం ఇంట్లోనే ఉన్నాం, బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. సో హౌస్ అరెస్ట్ అనే మూవీ కంప్లీట్లీ కామెడీ, అంటే పిల్లలందరూ కలిసి అటు చూస్తున్న టీజర్ చూస్తేనే నేనైతే ఫుల్ హిలేస్గా నవ్వుకున్నాను. సో ఈరోజు ఆ పిల్లలందరూ మన ముందున్నారు. హలో బాబోయ్, ఏంటి ఇంత ఎనర్జీ ఒకటే సార్, ఏం తినేసి వచ్చినారా? ఇదే ఎనర్జీ? సో ఇంత ముందు డైరెక్టర్ గారు ఉంటుండే, మీరు నైట్ 2 o'clock లేపినా ఇదే ఎనర్జీతో ఉంటారనేసి. అంటే అయితే సో వాళ్ళని మూవీలో వీళ్ళని పట్టుకున్నారు ఎందుకు? కిడ్నాప్ చేయబోతున్నారు, సో మేమే వాళ్ళని కిడ్నాప్ చేసి హౌస్ అరెస్ట్ చేసేసాం. అండ్ పారిపోతుంటే లాక్ చేసేసాం. ఓ, అందుకేనా ఈ చైన్స్ మీరు పట్టుకొని గుంజుతున్నారు? అండ్ అతి కష్టంగా బిల్డింగ్ ఎక్కాం. అదే, అంత మీరు ఎట్లా ఎక్కినారు? మీరు నేనేదో విఎఫ్ఎక్స్ వేసి లాడర్ పెట్టినారు అనుకుంటున్నా. నువ్వు ఇంత ఉన్నావు, నువ్వు దుంకేసి వచ్చినావా? ఫస్ట్ మన ఆడియన్స్ అందరికి కూడా మీరు ఎవరో తెలియాలి కదా. సో యువర్ శివ, సో నువ్వు ఏం చదువుతున్నావు? ఓకే, నైస్. అండ్ చూసినావు, నువ్వు 90ml చూసినావు ఆల్రెడీ. హాయ్, ఓకే వశీకర్, హాయ్. అండ్ యా, సో నీ గురించి, అల్లరి పిల్ల ఖుషి, నువ్వే క్లాస్ సెకండ్ క్లాస్లో? అవును. అసలు అంటే మూవీస్లో ఇంతమంది చేసావా, ఇదే ఫస్ట్ టైమా నీకు? ఫిఫ్త్ టైమా? ఏమేమి చేసావు ఇంతమంది, గుర్తుందా ఇవేవి? హౌస్ అరెస్ట్. వావ్, సో ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట మీ దాంట్లో. తనేనా ఇంకేం ఎక్స్పీరియన్స్? అంటే నేను చేశాను, బట్ సీరియల్స్, యాడ్స్, మూవీస్, ఎవ్రీథింగ్. సీరియల్స్, యాడ్స్ అండ్ మూవీస్. ఓకే, సో నౌ నౌ అబౌట్ యు. ఓకే, నా పేరు నేత్ర. నేత్ర, సో నువ్వు ఆల్రెడీ సీరియల్స్, యాడ్స్ చాలా చేసావు. అండ్ మూవీస్ లో ఇది ఫస్టా, లేదు ఇంతకుముందు చేసావా? ఇంతకు ముందు ఇద్దర్లో కొమ్మొకటేలో చైల్డ్ హీరోయిన్ చేశాను. అండ్ భీష్మాలో సాంగ్ ముందు ఉంటా, సరాసరి సాంగ్ ముందు. అండ్ అజిత్ గారితో ఒక చేశాను, ఆది మూవీలో ఒక చేశాను. అండ్ ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తున్నా. అండ్ ఇంకా 2 movies ఉన్నాయి. అండ్ తుగ్లక్ ఉంది, అండ్ ద ట్రిప్ షార్ట్ ఫిలిం ఉంది, అంటే ఇండిపెండెంట్ మూవీ లాగా. అండ్ ఇప్పుడు 2 movies ప్రెజెంట్ రన్ అవుతున్నాయి. వావ్, లిస్ట్ అనేది వెళ్తూనే ఉంది. రేపు పొద్దున నెక్స్ట్ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేస్తారు, చిరంజీవి గారితో చేస్తారు అంటారు నెక్స్ట్. సో దట్ ఈస్ సో నైస్, సో నైస్. అల్లు అర్జున్ అంటే యాడ్ అవుతుంది. నా ఫేవరెట్ అల్లు అర్జున్ సార్ అనుకో. నా ఫేవరెట్ కూడా. అవునా? ఓ, అండ్ నువ్వు మాట్లాడలేదు. అండ్ దిస్ ఇస్ మహేష్ బాబు. అండ్ ఓహో, మహేష్ బాబు ఫేవరెటా? ఓకే, వశీన్ రామ్ చరణ్ ఫేవరెట్ ని. అల్లు అర్జున్, అల్లు అర్జున్. సూపర్. సో లాస్ట్, ఓకే, నువ్వు వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రితేష్. రితేష్, ఏ క్లాస్? 7th class. సో అందరం మనం స్కూల్ నుంచి వచ్చినాం కదా, కంపల్సరీ అందరు ఇక్కడ చదువులు ఆపుకొని మ్యూజిక్ ఈ సినిమా అయితే చేయలేదు కదా. అంటే యువర్ స్టడింగ్ అండ్ ఆల్సో అప్పుడున్నప్పుడు స్టడీ వెళ్ళలేదు కానీ, అంటే స్కూల్స్ అయితే బంద్ చేసాను రాలేదు కదా షూటింగ్. ఎందుకంటే కెరియర్ లో నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఏదో ఒకటి స్టడీస్ కాకుండా ఇంకోటి, స్టడీస్ కాకుండా ఇంకొకటి ఉండాలి కాబట్టి, సో యాక్టింగ్ అండ్ స్టడీస్. మీరందరూ కూడా యువర్ పేరెంట్స్ ఫర్ సో సపోర్టింగ్ సో మచ్. బిగ్ ఒకసారి పేరెంట్స్ కి బిగ్, యూ డెఫినెట్లీ హావ్ టు క్లాప్. ఎందుకంటే ఇలాంటి చాలా సపోర్ట్ డెఫినెట్లీ చేసి ఉండాలి. ఎందుకంటే అండ్ సపోర్ట్ కాకుండా మిమ్మల్ని అక్కడ స్కూల్కి తీసుకురావాలి, స్కూల్ నుంచి కాకుండా మళ్ళీ షూటింగ్కి తీసుకురావాలి, మళ్ళీ మీరు చదువుతున్నప్పుడు కూడా పక్కన ఉండాలి. అవసరమా పక్కన, లేదు చదివేసుకుంటారా? చదివేసుకుంటాం. అండ్ మా పేరెంట్స్ ఇంకా మా స్కూల్లో మా ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళు లేకపోతే ఐ అంటే నాకు స్టడీస్లో చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా హోంవర్క్ ఉందంటే పాస్ చేసేసారు కదా, రాకపోయినా? నో, అలా
ఏంటి చెప్పచ్చు మా స్కూల్లో అయితే మాది ఐసీఎస్ఈ సిలబస్ నేను కూడా ఐసీఎస్ఈ ఏ స్కూల్లోనో అండ్ దానికి రాస్తేనే పాస్ చేస్తారు అంటే మీరందరూ రాయకపోతే పాస్ చేస్తారు అంటే తన ఒక్క దేవుడు రాయ రాస్తాను మీరందరూ రాయకుండానే పాస్ అయిపోయినాం అనుకో అది అంటే కాకపోతే మీకు పాండమిక్ ముందుగా మీకు షూటింగ్ అయింది సో మీరందరూ ఎగ్జామ్స్ రాస్తారు అయితే రాసే పాస్ అయినారు ఈ ఇయర్ మాత్రం రాయకుండా పాస్ అయినారు అంటే అంత బాధ వద్దు ఓకే పాస్ అయిపోయినారా హ్యాపీ అమ్మాయి చదువుకోవాల్సిన అవసరం లేదు అది చూసినా నువ్వు చాలా హ్యాపీ అసలుకి సో క్లాస్లో కూడా మంచి రెప్యుటేషన్ అంటే ఫేమస్ ఇట్లా వేసుకొని యాక్టర్ అని కూడా తిరుగుతున్నారు చిన్న ప్రివిలేజ్ కొద్దిగానే ఉంటుంది క్లాస్ లో యాక్టర్ అనేసి అంటే మళ్ళీ తిట్టుకుంటారు కరాటే వేస్తున్నాను ఇట్లా ఇట్లా ఓహో మై గాడ్ డాడీయా నీకు ఇష్టం మై గాడ్ డాడీ పాడతావా ఒక్క లైన్ వచ్చు అది ఒకసారి వాడవా అంతే అయిపోయింది ఓకే ఇక్కడ ఎవరన్నా క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ ఎవరికి వాళ్ళే క్యాప్టెన్ ఎవరికి వాళ్ళే క్లాస్ లో అంటారా నేను ఫస్ట్ క్లాస్ బ్యాచ్ మీకు అలా నువ్వా ఏంటి అందరికన్నా ఫస్ట్ ఏంటండి అవునా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఏ కృతిక తెలుసు నాకు ఇప్పుడే చెప్పావు కదా స్కూల్ నేమ్ నేను రిపీట్ చేయలేను నాకు ఇష్టం ఉండదు ఏదన్నా నువ్వు ఎట్లా యాక్షన్ ఒక్కటి సింగిల్ టెక్ కదా నువ్వు ఏది చేసినా మళ్ళీ రిపీట్ చేయవు కదా చేస్తావా కట్ అన్నప్పు తర్వాత అంటే నువ్వు మంచి చేయవు యాక్టింగ్ కట్ అని చెప్పినప్పుడు నువ్వు చేసేస్తావు అయితే అయినా అని సరే కృతిక నాకు తెలుసు కృతిక నాకు తెలుసు నీ ఫ్రెండ్ అని చెప్పిన మీ స్కూలే కదా తను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా తను ఒక అమ్మాయి శృతి ఉంది పక్క సెక్షన్ ఆమె శృతి ఉంది అయ్యో శృతి సరే సీరియల్ అన్నా ఎవరు శృతియా సీరియల్ అమ్మా సో నైస్ ఓకే సో మీరు కూడా ఆడిషన్ ఇచ్చినారు అన్ని చేసుకొని సెలెక్ట్ చేస్తున్నారు సో ఇది మొన్న పాండమిక్ అప్పుడు షూట్ అయిందా లేదా ఎప్పుడు షూట్ అయింది ఇది పాండమిక్ అప్పుడు షూట్ అయింది పాండమిక్ లోనే షూట్ అయింది బట్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తోని స్టార్ట్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అందరూ మాస్క్ వేసుకో డిసెంబర్ లాస్ట్ అండ్ 1 మంత్ ఆ ఇంట్లోనే లాక్ డౌన్ చేశారు సార్ మమ్మల్ని 1 మంత్ అందులో ఉన్నారు అండ్ మళ్ళీ 2 o'clock వెళ్ళడం మళ్ళీ మార్నింగ్ 6 మార్నింగ్ రావడం కానీ మీరు మాత్రం అక్కడే మంచిగా బట్టలన్నీ సర్దుకొని అన్ని సర్దుకొని కానీ మళ్ళీ మీకు కావాల్సిందంత తిన్నారు లేదా మా మదర్స్ వంట చేశారు తెలుసా హైలైట్ అదే కిచెన్ కొన్ని రోజుల తర్వాత ఇచ్చారు కొద్దిగా అంటే ఫస్ట్ కొద్దిగా బాగానే చేశారు మళ్ళీ ప్రొడక్షన్ వాళ్ళు బాగా చేయలేదు సో మళ్ళీ మా పేరెంట్స్ అందరు కలిసి ఇంకా మీకు కావాల్సింది మమ్మీ అది కావాలి మ్యాగీ కావాలి అది కావాలని మ్యాగీ కాదు అక్కడ ఉన్న ఐటమ్స్ బట్టి చేసినారు పోస్టర్స్ చూస్తున్నాను ఒక్కొక్కరు ఫుల్ అసలు కామెడియన్స్ అంటే ఫుల్ నవ్వుపించే పోస్టర్స్ కనబడతాయి మీరేంటి వాళ్ళని భయపడిస్తున్నారు వాళ్ళు పారిపోతారు మీ నుంచి అంటే భయపడుతుంటే మనకు నవ్వు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా చేసి లాగినారా మీరు మీరు చేసినారా మీరు డౌట్ లేకపోతే సినిమాలో మీరు కాకుండా వేరే వాళ్ళు ఏదైనా చేశారు మీకు అంత ఎనర్జీ ఎట్లా వచ్చింది సినిమాలో అంటే అంత పవర్ ఎట్లా అసలు అది పవర్ మొత్తం ఇక్కడ ఉంటుంది నాట్ ఇక్కడ ఇక్కడ యూస్ చేస్తే ఇక్కడికి వస్తుంది సో ఇప్పుడు ఆ పవర్ నీకు అంతా వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి జట్టు నుంచి కళ్ళ నుంచి అన్ని చోట్ల వస్తుంది సో ఓకే సో ఆ పవర్ ఏదైతే వచ్చిందో అంటే నాకు కూడా 90 ml లో ఒక చిన్న పవర్ హౌస్ అని ఉంటుంది కదా ఎలా వచ్చింది హూ ఇస్ ద మ్యాన్ బిహైండ్ దిస్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారని పిలిచేద్దామా పిలిచేద్దాం సో 1 2 3 యాక్షన్
ఏంట్రా ఇంటర్వ్యూ చేస్తున్నా సార్ మమ్మల్ని మిమ్మల్ని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడా ఆయన ఆయన మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా మీరే ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారా భయపెట్టిస్తున్నారా ఏంటి ఈయన కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారా ఆల్రెడీ హౌస్ అరెస్ట్ అయిపోయినా నేను అంటే శ్రీనివాస్ రెడ్డిని సప్తగిరిని ఆదర్శ్ రెడ్డిని వీళ్ళందరినీ తాగుబోతరం వేసి హౌస్ అరెస్ట్ చేసిన సరిపోలేదా ఇప్పుడు రోల్ లీడర్ అనే కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారా అంటే ఎవరైనా హౌస్ అరెస్ట్ చేస్తారా మీరు ఎవరినైనా అంటే పొద్దున ఆడియన్స్ థియేటర్కి వస్తే వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారా ఓహో క్లారిటీ అంటే థియేటర్ లోనే అరెస్ట్ చేస్తారు అంటే వాళ్ళు ఫస్ట్ షో చూడడానికి వస్తే మార్నింగ్ షో చూడడానికి వస్తే మార్నింగ్ షో చూసేసి ఎవరు ఎవరైనా హౌస్ అరెస్ట్ చేస్తారు పవర్ బ్యాంక్స్ అన్నమాట మీరు శిఖరెడ్డి గారు ఫస్ట్ లాంగ్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం అండ్ మై బ్రదర్ రోల్ లీడర్ నైస్ మీటింగ్ యూ సేమ్ హియర్ సేమ్ హియర్ షూటింగ్ లో మీరు బాగా ఎంజాయ్ చేశారా రోల్ లీడర్ అన్న బాగా ఎంజాయ్ చేసిన అడగండి ఎవరు ఎవరు ఎంజాయ్ చేశారు నేనే ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను అసలు ఒప్పాను అసలు అసలు ఒప్పాను ఏం ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి ఏం నేర్చుకుంటా చెప్పండి బలం నేర్చుకున్నావా బలం స్పెల్లింగ్ లేకపోతే ఎలా వాళ్ళని ఎలా పట్టుకోవాలా అందుకనే కదా అన్న చూడండి ఒక్కటే పట్టుకుని శ్రీనివాస రెడ్డి గారిని సప్తగిరి గారిని రఘుని ఏం కొట్టారంటే సినిమాలు మామూలు కొట్టలేదు రోజు బాబోయ్ కొంచెం మెల్లి కొట్టండి అంటే వీళ్ళకేం డమ్మిస్టిక్స్ తెలియదు రేసి కొట్టడమే కొట్టరు అసలు ఇవేమో అందరు చెంపలు వాయించేస్తుంది టపా 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 అని చెప్పేసి అవునా మీ సాంగ్ కూడా రిలీజ్ అయింది వీళ్ళది ఫుల్ సాంగ్ కూడా చాలా మంచి వైరల్ అయింది సాంగ్ కూడా చాలా మట్టుకు అండ్ ఇంకా మన ఫేవరెట్ అనూప్ రూబెన్ సార్ మ్యూజిక్ ఇచ్చారు చంద్రబోస్ సార్ లిరిక్స్ వీళ్ళందరూ ఆ పిల్లల రేంజ్ కి వచ్చేసి పిల్లల స్థాయిలోకి వచ్చేసి పాట చేశారు అంటే ఎక్కడ పిల్లల ప్రోగ్రామ్ జరిగినా పిల్లల ఫంక్షన్ జరిగినా ఈ విఆర్ ద ఫ్రీ బాస్ అట్లా సో దాంట్లో సాంగ్ కూడా ప్రతి పిల్లలకు కూడా చాలా నచ్చింది ఆ సాంగ్ అండ్ వాళ్ళు యూట్యూబ్ లో పెట్టుకొని ప్లే చేస్తున్నారు కింద రోజు అదే వస్తుంది సో మామూలుగా మనం పెద్దోళ్ళు చూస్తే కమెంట్స్ నార్మల్ బాగుంది అన్ని కమెంట్స్ ఉంటాయి కానీ ఈ కమెంట్స్ అన్ని ఎక్స్ ఏ బి అని ఉన్నాయి ఎందుకు ఎందుకు ఇలాంటి కమెంట్స్ ఉన్నాయంటే పిల్లలు చూసి వాళ్ళు నొక్కేస్తున్నారు ఏదో నొక్కేస్తా అంటే వాళ్ళకి ఆ సాంగ్ ఏదో నొక్కేస్తున్నారు కమెంట్లు అట్లున్నాయి సో అక్క అర్థం పెప్పింది ఓకే పిల్లలకి చాలా నచ్చింది ఈ సాంగ్ శిఖరారు ఏంటి అసలు ఇప్పుడు వీళ్ళని ఇంత వీళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు మంది ఓకే డెఫినెట్లీ షూటింగ్ లో చాలా అల్లరి ఉండొచ్చు అండ్ మామూలుగా పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమైన పని అంటే వీళ్ళతో ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు వినేవాళ్ళా లేకపోతే ఎలా అమ్మో ఇటు రండి అంటే 10 సార్లు వెళ్ళేస్తే వస్తున్నా అనేసి మెల్లిగా లేట్ చేసే నాకు పిల్లలతో యాక్ట్ చేయించడమే చాలా ఈజీ 90 లో పిల్లడు ఉండేవాడు రోల్ లీడర్ అని రోల్ రెడ్డి రోల్ రెడ్డి సో ఆ రోల్ రీడర్ అని రోల్ రెడ్డిగా మార్చుకున్నాం సో ఇంకా అట్లాగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది పిల్లలతో యాక్ట్ చేయించడం సో ఆ అబ్బాయి షూటింగ్ రాగానే ఏం చెప్తే టక్కిమని చేసేవాడు ఏం చెప్తే టక్కిమని చేసేవాడు సో ఇలాంటి పిల్లలే ఉండాలని చెప్పేసి ఇలాంటి పిల్లల్ని సెలెక్ట్ చేశారు అన్నమాట మీరు సెలెక్ట్ అన్నట్టు నా వల్ల చూసినారా ఎక్స్పీరియన్స్ అది హై ఫై హై ఫై ఫైవ్ సో నిజంగా వీళ్ళు వీళ్ళు ఎంత జమ్ ఆఫ్ కిడ్స్ అంటే అసలు ఎప్పుడు నైట్ 2 o'clock ఏ టైంకి షూట్ చేసినా ఎనీ టైం వాట్ ఎవర్ ద టైం ఎప్పుడు సేమ్ ఎనర్జీతో ఉండేవాళ్ళు ఎనర్జీ లాస్ అవ్వడం కానీ డల్ అవ్వడం కానీ నిద్ర వస్తుంది పడుకుంటా ఉండడం కానీ అసలు ఏ రోజు లేదు ఈ అమ్మాయి ఓ రోజు మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం 7 అవ్వాలి క్లైమాక్స్లో నిద్రపోయింది లేపుతున్నా
అలాగే ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టా. అక్కడ ఏం చేయాలి యాక్చువల్ గా, మా అన్నయ్యని కుట్రదంకులు, మా చెల్లెని మా అక్కని కుట్రదంకులు అనాలి. ఏంటది ఇది డబ్బింగ్ అంటే డబ్బింగ్ సేమ్, మా అన్నయ్యని కుట్టద్దంకులు, మా అక్కని కుట్టద్దంకులు, ఇలాగే వచ్చింది అనమాట. సో అంటే నిద్రలో కూడా వాళ్ళు రియల్ పర్ఫార్మెన్స్ చేశారు అనమాట. ఎక్కడ అంటే కళ్ళల్లో వాటర్ కూడా వితౌట్ గ్లిజరిన్, గ్లిజరిన్ లేకుండా వాటర్ వచ్చేసినాయి వాళ్ళకి. అంటే రేపు పొద్దున డబ్బింగ్ కూడా మేము నైట్ లేపుకొని వచ్చేసి డబ్బింగ్ చేపిస్తారు. డబ్బింగ్ చింపి పారేసి డబ్బింగ్ అంతే వెళ్ళి మామూలు కాదు. అనుకున్న షెడ్యూల్ కి వేరే వేరే కారణాల వల్ల కొద్దిగా ఎక్స్టెన్షన్స్ వచ్చినాయి, కానీ వీళ్ళ వల్ల కాదు. ఏ రోజు కూడా స్కూల్ ఉంది మేము రాలేము అనేది ఎప్పుడైనా జరిగిందా? లేదు. ఇంకోటి నాకు శ్రీనివాస్ రెడ్డి గారు, సప్తగిరి గారు వీళ్ళతో యాక్ట్ చేస్తూ ఉన్నారు కదా, వీళ్ళని ఎప్పుడు చిన్న వాళ్ళని ఫీల్ అవ్వలేదు. వాళ్ళు అందరికి అంటే వాళ్ళు వీళ్ళతో కలిసిపోయారు, వీళ్ళు వాళ్ళతో కలిసిపోయారు, అందరూ నాకు సూపర్ స్టార్లు కనబడ్డారు. అంటే పెద్ద 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 హీరోలతో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో ఐ ఫీల్ లైక్ వీళ్ళతో వర్క్ చేసుకుంటే నాకు అలా అనిపించింది. ఒక డౌట్ ఉంది, ఓకే, 90ml అని ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ఫస్ట్ మూవీ వేసి, సెకండ్ మూవీ ఎందుకు మీరు ఇలా పిల్లలతో ప్లాన్ చేశారు? ఎనీ రీజన్? సి, ఏ డైరెక్టర్కి అయినా సరే, ఏ ఫిల్మ్ మేకర్కి అయినా సరే, ప్రతి మూవీ ఏదో కొత్తగా చూపించాలనుకుంటాడు. ఓకే, ఆ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంటే అది కొత్తగా ఉంటుంది అనే ఒక బ్రాండ్ పడాలన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఐ ఫెల్ లైక్ దిస్. సో అండ్ యాక్చువల్గా ఏంటంటే, చిన్నపిల్లల సినిమా చేయాలనే థాట్ నిజంగా ఫస్ట్ థాట్ నాది కాదు, ఇది అనూప్ది, అనూప్ గారి. అనూప్ నాకు 90ml నుంచి ఫ్రెండ్ అయిన తర్వాత నేను వేరే కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటే, లేదు శేఖర్ ఇట్లా వెళ్దాం, పాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చిన్నపిల్లల మీద సినిమా రాలేదు, పిల్లల మీద సినిమా వచ్చి కనుక అది బాగుంది అంటే అది నెక్స్ట్, అది దాని హైట్స్ వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పినప్పుడు నేను ఆలోచించి ఓకే వై డోంట్ బి ట్రై అని చెప్పేసి నేను ఆ స్టోరీ రెడీ చేసినప్పుడు అది అందరికీ నచ్చింది. నచ్చిన తర్వాత ఎవరు దీన్ని ప్రొడ్యూస్ చేయాలన్నప్పుడు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, కె నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసరు, అసలు రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో వాళ్ళకి కథ వినిపించాను, వాళ్ళు నాకు వేరే త్రూ ఫ్రెండ్స్ అవుతారు అనమాట, వాళ్ళు యూఎస్లోనే ఉంటారు మొత్తం కంప్లీట్గా. సో కథ విన్న తర్వాత విన్న తర్వాత ఒక డన్ మనం వెళ్ళాం షూటింగ్కి వెళ్ళాం. మరి ఈ పిల్లల్ని పెట్టుకొని ఇలాంటి కమెంట్స్ పెట్టుకొని తీస్తే సినిమా బిజినెస్ అవుద్దా? అసలు ఎంత కలెక్ట్ చేయాలి ఈ రోజులు? ఎలా అంటే సినిమా ఎంత బాగుందనేది ఎవరు పట్టించుకోవట్లేదు. పెట్టిన డబ్బులు వచ్చినాయా? 10 రూపాయలు లాభం వచ్చితే సినిమా సూపర్ హిట్, 10 రూపాయలు లాస్ వస్తే సినిమా ఫ్లాప్ అంతే, ఇంకా డిస్కషన్ లేదు ఇక్కడ. అంటే సినిమా బాగుందా లేదా ఎవరు పట్టించుకోదు, అంతే పెట్టిన పైసలు వచ్చినాయా అంతే. అంటే అలా అంటే సినిమా పారామీటర్స్ అలా అయిపోయినాయి ఇప్పుడు అంతే. ఒకప్పుడు లైక్ 100 డేస్, 365 డేస్ ఇది కాదు, 100 డేస్ వారం గట్టిగా ఆడితే సినిమా సూపర్ హిట్ అనమాట. సో అట్లాంటి కండిషన్స్ వచ్చినాయి సినిమాకి. సో నేను కొంచెం భయపడుతున్నా, ఎందుకంటే అరే 90ml ఫస్ట్ రిలీజ్ టైమ్ లో కొంచెం డిబేట్ టాక్ వచ్చింది, లేటర్ అనేది అందరికి నచ్చింది. రిలీజ్ టైమ్ లో ఏం సినిమా తీసుకున్నారా బేకార్ సినిమా అన్నోళ్ళే, మళ్ళా తర్వాత శేఖర్ అప్పుడు తప్పు ఫీల్ అయినా మంచిగా ఉందా బాగుంది బాగుంది అని మళ్ళీ వాళ్ళే పోయినారు, చాలా మంది ఉన్నారు. సో నేను 90ml ఏదైతే పబ్లిక్ రీచ్ కావాలి ఎంటర్టైన్మెంట్ తీసినో అది కంప్లీట్ రీచ్ అయిపోయింది. ఒక్కొక్క 4-5 సార్లు 5 సార్లు చూసిన సినిమా, 4-5 సార్లు నేను 20 సార్లు చూసినాను మాట వీలైతే, 40 సార్లు చూసిన అన్న నాది 29వ సార్ అన్న సినిమా పెట్టి. సో అయితే ఈ సినిమాకి వచ్చరికి సరే కమర్షియల్గా పెద్ద హీరో లేడు, హీరోయిన్ లేదు, కమర్షియల్ సాంగ్స్ ఉండవు. సాంగ్స్ ఉంటాయి బట్ కమర్షియల్ వేలో సింగిల్ సాంగ్ సో లేవు. అంటే ఇప్పుడు రేపు సినిమా చూసిన తర్వాత బాగుంది అంటే జనాల్లోకి వెళ్ళిపోతే హిట్ అయితే అది వేరే విషయం. బట్ బిఫోర్ బిజినెస్ యాంగిల్లో ఎలా నేను కొంచెం భయపడతావు అంటే, మన ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కానీ, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రెడ్డి కానీ, శేఖర్ గారు మీరు అసలు బిజినెస్ గురించి కానీ, ప్రాఫిట్స్ గురించి కానీ, అసలు బడ్జెట్ గురించి కానీ, యూ షుడ్ నెవర్ థింక్. అది మా ప్రాబ్లం, అది మా విషయం. అంటే వాళ్ళు ఒక ఇన్నోవేటివ్గా కొంచెం కొత్తగా క్రియేటివ్గా కొత్త సినిమాలని చేద్దాం మనం, కొత్త జానర్స్ని జనాలకు అందిద్దాం. అల్టిమేట్గా జనాలకు నచ్చింది అనుకో అది డెఫినెట్గా హిట్ అవుతుంది అది. సో వాళ్ళు ఎప్పుడు కథని నమ్మి సినిమాలు చేసే వ్యక్తులు అని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అది వాళ్ళకి ఇదే ప్రొడక్షన్ వదిలే వాళ్ళు ఇదే ఫస్ట్ సినిమా. సెకండ్ సినిమా వచ్చి మొన్నే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జ హీరోగా హనుమాన్ స్టార్ట్ చేశారు, అది కూడా సూపర్ హీరో బ్యాక్డ్రాప్లో వచ్చే సినిమా. సి అంటే వాళ్ళ థాట్స్, వాళ్ళు చేసే మూవీ ప్రొడక్షన్స్ కొంచెం ఇన్నోవేటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ కైండ్ ఆఫ్ మూవీస్ దే ఆర్ ప్లానింగ్. యా, సో నేను ఆల్మోస్ట్ చేసిన 43 డేస్లో ఎప్పుడు చేసిన 2-3 కాల్స్, 2 కాల్స్ ఇలా ఉండేది. మనకి డే టైమ్ అంటే యూఎస్లో వాళ్ళకి నైట్ టైం. అవును, ఇక్కడ నేను షూట్ చేస్తా ఉంటే నైట్ వాళ్ళు నిద్రపోయే వాళ్ళు కాదు. జస్ట్ నేను ఇట్లా బ్రేక్ అని బ్రేక్ ఇవ్వగానే శేఖర్ గారు బ్రేక్ ఇచ్చారు, అక్కడి నుంచి కాల్ వచ్చింది నాకు. ఇలా అంటే వాళ్ళకు ఏ మరి ఇంకేమైనా కావాలన్నా అన్ని ఉన్నాయి కదా, ఏదైనా చెప్పండి ఇంకేదైనా కావాలంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే రేపెట్టుకున్నాయా అంటే అంత అలర్ట్గా ఉంటూ సినిమాని బాగా రావడానికి వాళ్ళు మనం ఎంత కష్టపడతాం వాళ్ళు అంత కష్టపడతారు. అంటే వాళ్ళు ఫిజికల్గా ఇక్కడ లేకపోయినా వాళ్ళ మైండ్ అంతా ఇక్కడే ఉంటుంది, దీని మీదనే ఉంటుంది, సినిమా మీదనే ఉంటుంది.
సో ఇప్పుడు కూడా ఏదో కిడ్స్ సెంట్రిక్ మూవీ అని కానీ అలాంటిది జనరల్గా అంటూ ఉంటారు జనరల్ మేము కిడ్స్ సెంట్రిక్ మూవీ తీయలేదు ఇట్స్ ఎ మాస్ కమర్షియల్ సినిమా బీసీ సెంటర్ లో 90 ml ఎలాగైతే విజిల్ కొట్టారో అలా విజిల్ కొట్టి చూసే సినిమా ఇది. అయితే సూపర్ అమేజింగ్ అసలు థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ ఫుల్గా ఎంజాయ్ చేసి బయట అరే మస్తు దుమ్ము ఉంది బాయ్ సినిమా మస్తు ఉంది కిరాతం సినిమా సూపర్ పోరాలు చేసిరు బాయ్ అమ్మ మామూలు వేయలేదు దుమ్ము దులిపిరిపో ఒక్కొక్కంది ఏమంటున్నారు అంటారా అంటే అంటారా లేదా రోల్డా చెప్పాలి ఎందుకంటే నా గురించి పక్కా తెలుసు కాబట్టి నాకు ఫుల్ నమ్మకం అండి మీ మీద ఎందుకంటే మీరు 90 ml స్క్రిప్ట్ చెప్పినప్పుడే నేను కింద పడి పడి నా మీద ఆడిషన్ కన్నా ముందు సో నాకు టీజర్ చూడగానే నాకు అర్థమైపోయింది ఆల్రెడీ అక్కడ మన క్యాప్షన్ కూడా ఇచ్చేసినారు మీరు కంపల్సరీ ఇట్స్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనేసి సో మీరు 90 ml తర్వాత ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అంటేనే నేను డెఫినెట్ ఎక్స్పెక్ట్ ఇది ఎప్పుడైనా సరే ఏ డైరెక్టర్ అయినా సరే ఏ మనిషి అయినా సరే ఒక మెట్టు ఎక్కిన తర్వాత రెండో మెట్టు ఎక్కాలనుకుంటాడు రెండో మెట్టుతో మూడో మెట్టు అంటే స్టెప్ బై స్టెప్ మెట్టు ఎక్కాలని కోరుకుంటారు తప్ప ఎవరు దిగాలని కోరుకోరు సో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది గ్యారంటీగా ఆ పోస్టర్స్ చూస్తేనే అర్థమైపోతుంది అండి చూడండి ఇంతమంది ఐదుగురు పిల్లలు ఆరుగురు దొంగల్ని గుడుసులేసి గుర్రాల లాగుతున్నారంటే ఎట్లా ఉంటది ఇక దొంగలు పరిగెడతా ఉంటే సో వీళ్ళందరికీ ఎనర్జీ బూస్ట్ అనమాట నాట్ ఓన్లీ అందరికి షూటింగ్ లో ఉన్న వాళ్ళందరికి కూడా సో వీళ్ళు ఐదుగురు అందరికి ఎనర్జీ బూస్టర్ వీళ్ళున్న యాక్టివేట్ అరే పిల్లలు యాక్టివ్ ఉన్నారు మనం ఏంటి ఇంత అనేది ఎక్కడ కూడా అండ్ షూటింగ్ మొత్తంలో షూటింగ్ లో ఉన్న స్టాఫ్ అంతా కూడా లైట్ మెన్లు కావచ్చు క్రేన్ వాల్ కావచ్చు 100 మంది అసలు వీళ్ళు చేసే యాక్టివిటీ అట్లా అట్లా ఎగ్జైటింగ్ చూసేవాళ్ళు ఎవరు నిద్ర కూడా పోయాలి కదా అసలు నిద్రపోయే వాళ్ళం కాదు ఎవరిని నిద్ర పోనిచ్చే వాళ్ళం కాదు పడుకునే వాళ్ళం కూడా లేపే వాళ్ళం చూసా అక్కడ బిహైండ్ ద సీన్స్ లో చూసా నేను ప్రతి సినిమాకి 20-30 అలా విజిల్ చేశారు కానీ ఈ సినిమాకి 1000 విజిల్ చేశారు 1000 విజిల్స్ అబ్బో విజిల్ సూపర్ దట్ ఇస్ వీళ్ళందరూ కూడా లైక్ క్రాకర్స్ లాంటి క్రాకర్స్ 1000 వాళ్ళ 10000 వాళ్ళ అంటే జనరల్ గా ఏంటంటే ఈ థాట్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ జనరేషన్ కిడ్స్ ఎంత అప్డేటెడ్ ఉన్నారు ఎంత బ్రిలియంట్ గా ఉన్నారు ఒక సిచ్యువేషన్ ఒక అడ్డీలు వస్తే వాళ్ళు ఎట్లా దాన్ని డిఫెండ్ చేస్తారు ఎట్లా ఓవర్కమ్ అవుతారు అంటే ఈ టెక్నాలజీని ఎట్లా వాడుకుంటారు వాళ్ళు అనే దాన్ని ఇంటర్నల్ చెప్పాలి దాన్ని మెసేజ్ ఏంటంటేలాగా ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా ఒక మెసేజ్ ఫిల్మ్ లాగా ఇస్తే ఈ జనరేషన్ పెద్దవాళ్ళు కాదు పిల్లలే చూడరు అసలు అదే ఇంకోటి మీ సైడ్ నుంచి మెసేజ్ ఓరియంటెడ్ నేను ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాను నేను మాత్రం మీ సైడ్ నుంచి కంప్లీట్లీ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తా ఎందుకంటే మీ స్క్రిప్ట్ రాయడమేనా అని మీరు కంప్లీట్లీ పగ్గ అంటే పక్కా ఉంటుంది మీ స్క్రిప్ట్ పక్కా ఎవ్రీథింగ్ ప్లాన్డ్ ఉంటుంది అది చూస్తుంటే చదువుతుంటేనే డెఫినెట్లీ అందరు యాక్టర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు ప్రసాద్ లత్లో కూడా వీళ్ళు సప్తగిరి గారు వీళ్ళందరూ మాట్లాడడం కూడా చూశాను వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవడం మీరు మీతో వర్క్ చేసిన విధానంగా నాకు 90 ml గుర్తు వచ్చేసేది ఇది ఇంకొకటి డెఫినెట్లీ హిట్ వచ్చేస్తుంది అనేసి నిజంగా 90 ml కూడా మీరు యుఎస్ ట్రిప్స్ మూడు ట్రిప్స్ మూడు యుఎస్కి వెళ్ళే ట్రిప్స్ ఆయన సింగర్గా ఆయన ర్యాపర్గా ఆయన మూడు యుఎస్కి వెళ్ళే ట్రిప్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకొని ఆయన నా కోసం 90 ml సినిమా కోసం నా కోసం ఆయన సాక్రిఫైస్ చేశారు అండ్ హీ డిడ్ దట్ ఫిల్మ్ ఈ సినిమాలో నేను నా క్యారెక్టర్ ఫుల్ లెంత్గా చేస్తే నాకు డెఫినెట్గా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని ఆయన నమ్మారు సో అలాగే వీళ్ళందరూ కూడా నమ్మేసి మొత్తం ఫంక్షన్లు మానేశారు బంధువుల ఇంటికి మానేశారు అంతే వీళ్ళందరూ డెడికేటెడ్ టు హౌస్ హెస్ట్ మూవీ అంతే కంప్లీట్గా ఈ హౌస్ హెస్ట్ జరుగుతున్నప్పుడు అందరి పేర్లు వీళ్ళ ఒరిజినల్ పేర్లు మర్చిపోయారు వీళ్ళు ఐదుగురు ఐదు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చరణ్ వచ్చేసి బాగా తెలియగలవాడు బాగా అప్డేట్ టెక్నాలజీ బ్రిలియంట్గా ఐడియాస్ ఇస్తూ ఉంటాడు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే అంటే పిల్లల్లో ఉంటారు కొంతమంది అంటే బ్రిలియంట్ గా థాట్స్ ఇస్తూ ఉంటారు ఆ బ్రిలియంట్ గా థాట్స్ ఇస్తూ ఉంటాడు అది ఇంప్లిమెంటేషన్ వెళ్తే మళ్ళీ వాడికి డౌట్ వస్తుంది అరే ఇది ఓకే కానీ ఒకవేళ ర్యాంక్ అయితే ఐడియా వాడే ఇస్తాడు డౌట్ వాడే సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ నేచర్ ఐడియా వాళ్ళే ఇస్తారు డౌట్స్ వాళ్ళే రేజ్ చేస్తారు మళ్ళీ ఎక్కువ ఐడియా వాళ్ళకే వస్తే ఎక్కువ డౌట్లు వాళ్ళకే అండ్ తను వచ్చేసి ఈ జనరేషన్ గర్ల్కి ఎలా ఉంటుంది గర్ల్స్
సో ఒద్దికగా ఉంటూనే ఒక అడ్డీలు వచ్చిన చిన్న చిన్న అడ్డీలు వచ్చినప్పుడు భయపడుతూనే ఆ అడ్డీలు మన ఫేస్ మీదకి వచ్చింది, ఇంకా మనం తప్పించుకోలేము. ఇంకా అప్పుడు ఇంకా వెరీ సీరియస్, ఇంకా ఏమైనా తెగిద్దాం అని తెగించే క్యారెక్టర్ అనమాట. అండ్ ఇక ఈ అమ్మాయి క్యూట్ క్యూట్ గా ఉంటూ పంచులు వేస్తూ కామెడీ చేస్తూ ఇంకా పంచు మనం అంట పంచు పలక్నా అంటాం కదా, పంచు పలక్నా అనమాట. అండ్ దిస్ ఇస్ ఫలిత్. ఫలిత్ క్యారెక్టర్ దిస్ పిల్లల్లో మనం రకరకాల క్యారెక్టర్స్ అంటే కొన్ని కన్నింగ్ మెంటాలిటీస్ చూస్తూ ఉంటాం. అంటే ఏ ఎవడు ఏం చెప్పినా నాకు నచ్చలే, వద్దు వద్దు అని నాకు నచ్చలేదు. మామూలుగా ఇంట్లో కూడా అట్లా ఉంటారండి, అంటే లైక్ కొంచెం కూడా అట్లే ఉంటారు, వద్దు నాకు నచ్చలే నేను చెయ్యా అంటే ఎవరు ఏమన్నా చెప్తే బాగుంది దానికి యాంటీగా మాట్లాడదు అంతే. సో ఇట్లా అదొక డిఫరెంట్ క్యారెక్టర్ అంటే తన ఈ క్యారెక్టర్ వచ్చేసి డేరింగ్ గా ఎలాంటి స్టెప్ అయినా డేరింగ్ గా తీసుకుంటారు అనమాట. అంటే దేనికైనా ముందుంటుంది కదా, అది చావోరేవో చూసుకుందాం అనే టైప్ ఉంటుంది కదా అలానే. అంటే సో ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్ పిల్లల్ని వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నప్పుడు అరే మావుడు ఇట్నే ఉంటాడు క్యారెక్టర్ అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ని మనం పోర్ట్రేట్ చేస్తూ దాన్ని కమర్షియల్ వేలో మనం తీసుకొచ్చినాం సినిమా అంతా కూడా. పిచ్చి లేపేసారు శ్రీనివాస్ రెడ్డి గారికి సప్తగిరి గారికి అసలు మామూలుగా అంటే నిజంగా అంటే హైలీ టాస్క్ అంటే ఎవ్వరు కూడా అందరు సింగిల్ టేక్ ఆర్టిస్టులు. వీళ్ళు కూడా వచ్చేసి వీళ్ళతో కలిసిపోతారు రోజు అన్న వచ్చినా సీనన్న గిరన్న సీనన్న గిరన్న అరే ఏం చేస్తున్నారు అని వాళ్ళు ఆడుకుంటారు వీళ్ళతో. అంటే అంత అంటే వాళ్ళ సప్తగిరి అన్న శ్రీనివాస్ రెడ్డి సార్ అప్పుడప్పుడు చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు, వెళ్ళి వాళ్ళు వెళ్ళి వస్తారు కదా సో చాక్లెట్స్ తెచ్చేవాళ్ళు, మంచి మంచి జోక్స్ చెప్పేవాళ్ళు సప్తగిరి. శ్రీనివాస్ రెడ్డి సార్ ద క్యాట్ ఇస్ గొంతులో పడి జాయంగి చెప్తారు. అరే ఒక్కొక్కరు చెప్పు నీకు అట్లా లొల్లులు వేసి ఎట్లా అర్థమవుతుంది? దాట్ ఈస్ గొంతులో పడి జాయంగి త్రీ లాంగ్వేజ్. ద క్యాట్ ఇంగ్లీష్ ఇస్ గొంతులో ఇస్ తెలుగు అండ్ జాయంగి ఇస్ హిందీ. ఫస్ట్ మమ్మల్ని అడిగారు అది, సో మేము ఆలోచిస్తుండగా ద క్యాట్ ఈస్ గొంతులో పడి జాయింగే అన్నారు. అంటే అంటే ద క్యాట్ ఈస్ గొంతులో పడి జాయింగే అన్నారు. సో అట్లా వీళ్ళు ఎట్లా అంటే పిల్లలకు మంచి స్పేస్ ఇస్తూ అంటే అరే పెద్ద యాక్టర్స్తో వర్క్ చేస్తున్నాం అనే ఫీలింగ్ వీళ్ళలో లేకుండా ఆ భయాన్ని కలిగించకుండా వాళ్ళు కూడా పిల్లల్లో కలిసిపోయి అంటే ఇక వీళ్ళు రచ్చ చేస్తే వాళ్ళు రచ్చ చేస్తారు. ఇక అంటే నాకు షూటింగ్ లొకేషన్ ఏంటంటే ఐదుగురు పిల్లలు కాదు, ఈ ఐదుగురు పిల్లలతో పాటు ఆరుగురు దొంగలు, వాళ్ళు కూడా పిల్లలు, ఇక మొత్తం 11 మంది పిల్లల్ని డీల్ చేయాలి నేను, 11 మంది పిల్లల్ని డీల్ చేయాలి ఇక. అది మీరు పిల్లలతో చేయడం అనేది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద యునో మోస్ట్ అవైటెడ్ మూవీ. ఎందుకంటే మీరు అన్నట్టు కూడా ఎన్నో ఇయర్స్ తర్వాత ఈ కాలంలో నేనేదో చోటా చేతన్ ఆ టైంలో అప్పుడే పిల్లల మూవీ చూసానని మీరు తీసుకుంది డెఫినెట్లీ పిల్లలందరూ కూడా చాలా వెయిటింగ్ ఈ మూవీ ఎలా ఉండబోతుందని. సో ది ఐడియా మీకు వచ్చినప్పుడు మామూలుగా అయితే ఒక మాస్ ఎంటర్టైనర్కి అయితే అరే ఇలాంటి మ్యూజిక్ చేయాలి, ఎందుకంటే కొన్ని సింగిల్ సింగిల్ సాంగ్ మీరు రాయడం కూడా కొద్దిగా పోర్షన్లలో ఉంటుంది. సో మ్యూజిక్ పరంగా మీకు అనూప్ సార్, ఎందుకంటే మీరు ఇనిషియట్ స్టార్ట్ అయింది అనూప్ సార్ తో అన్నారు, ఎలా మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు దీనికి సాంగ్స్? అన్ని పిల్లల స్టైల్లో ఉంటాయా లేకపోతే ఇంకా ఇంకా ఎలాంటి సాంగ్స్ రాబోతున్నాయి? మాస్ కమర్షియల్ ఉంటుంది. అరే సూపర్, అయితే శేఖర్ రెడ్డి అంటేనే మాస్ ఉండాలి. నా సినిమా అంటే కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఉంది కదా విఆర్ ద ఫ్రీ బర్డ్స్, స్పైడర్ మ్యాన్ నేనే, సూపర్ మ్యాన్ నేనే, బ్యాట్ మ్యాన్ నేనే, బాబీ డాల్ నేనే, అంటే అంత జోష్ ఉంటుంది సాంగ్ లో. వావ్, ఎస్ ఎస్, పిల్లల ఫంక్షన్ లో ఎక్కడ జరిగినా ఆ పాట పెట్టాల్సిందే. అండ్ ఇంకోటి ఉంటది ఇంటర్డిస్ లో వస్తుంది సాంగ్ రెడీ స్టడీ 1 2 3 రప్పాడించేద్దాం, దాదాగిరి గుండాగిరి దేనికైనా సిద్ధం, హర్డల్స్ కి ఎదురెళ్ళి హై జంప్ చేస్తాం, మాతో పెట్టుకుంటే ఇట్లా ఇట్లా దుమ్ము లేపే సాంగ్స్. పాటలు పిల్లలు గుర్తుపెట్టుకున్నారంటే రేపు పొద్దున వాళ్ళు ఇంకా రిలీజ్ అయిన తర్వాత అంతే. మీరు మీకు తెలుసా యూట్యూబ్ లో నార్మల్లీ మనం అనుకుంటాము ఒక ఇంగ్లీష్ సాంగ్ చాలా వ్యూస్ వచ్చాయని, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యూడ్ యూట్యూబ్ సాంగ్స్ పిల్లల సాంగ్స్. అవును, అక్రాస్ ద వరల్డ్ ఎస్ బిలియన్స్ ఆఫ్ సాంగ్స్ మనం అనుకుంటాం. ఏ ఏ డిస్పాసీతో ఏ ఆ సాంగ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కదా పిల్లల సాంగ్స్. సో ఇప్పుడు సాంగ్ ఏంటండి పిల్లలది, అది కాదు కట్టడ తప్ప సాంగ్ ఏమి ఉండదు, కానీ 8 బిలియన్ వ్యూస్ యూట్యూబ్ లో హైయెస్ట్.
సో ఇప్పుడు ఈ సాంగ్ మీరు ఇట్లా జస్ట్ హింట్ ఇస్తే వీళ్ళు పాడుకున్నారు, రేపు పొందున రిలీజ్ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా పిల్లలందరూ రీల్స్ లో వచ్చేస్తారు, రీచెస్ హైట్స్ అంతే కదా. నిజంగా ఇలాంటి ఆని ముత్య లాంటి ఈ పిల్లలు నాకు దొరకడం అనేది అది ఇట్స్ మై ప్యూర్ లక్ అంతే అంతే. ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేశారు వీళ్ళు. ఎలా కంట్రోల్ చేశారు? దానికోసమే మూవీ చూడాలి. అదే. సో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ కాగానే వచ్చే ఫస్ట్ మూవీ మోస్ట్లీ మందే ఉంటుంది. అంటే మనకి జూలై టైంలోనే, యా జూలైలో థియేటర్స్ ఓపెన్ చేస్తే థియేటర్ ఓపెన్ చేయాలి మనకి హౌస్ అరెస్ట్ నుంచి వచ్చేస్తుంది గ్యారంటీగా 100%. వాహ్, అంటే మన బ్యాంక్ తోటే ఎంటర్ అవుతున్నాం. ఇప్పటిదాకా జనాలు హౌస్ అరెస్ట్ అయినారు, అంటే వాళ్ళు ఈ పాండమిక్ కండిషన్స్ లో ఈ కరోనా దీంట్లో చాలా మంది వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కోల్పోయింది. అంటే మన ఫ్రెండ్స్, అరే ఈ రోజు మనతో కలిసిన ఫ్రెండ్ ఒక 1 వీక్ తర్వాత లేకుండా పోయారు. స్టేటస్ లో చూస్తున్నాము, వాళ్ళ నెంబర్ డిలీట్ చేసినాము. సో మెనీ సాడ్ థింగ్స్ వాస్ హ్యాపెండ్. సో అలాంటి డిస్టర్బ్ మూడ్ లో ఉన్న వాళ్ళందరినీ కంప్లీట్ గా థియేటర్ లో అరెస్ట్ చేసి వాళ్ళందరినీ రీఫ్రెష్ చేసి వాళ్ళకు రీ ఎనర్జీ వాళ్ళని బూస్ట్ చేసి ఫుల్ గా ఎంటర్టైన్ చేసి పంపించే సినిమా హౌస్ అరెస్ట్. అది కన్ఫర్మ్ గా ఉంటది అండి. మాకు తెలుసు, నాకు తెలుసు మీ గురించి. మీరు ఏ విధంగా ఎంటర్టైన్ చేయగలుగుతున్నారో అండ్ సో మనకి రిలీజ్ అవ్వగానే బా మనకి హౌస్ డెరెస్ మూవీ ఉంది, వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి వద్దాం అనే విధంగా డెఫినెట్లీ ఉంటది. థియేటర్ ఓపెనగానే థియేటర్లు కూడా థియేటర్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారేమో. అదే లాస్ట్ టైం పాండమిక్ లో అది ఫస్ట్ టైం, ఫస్ట్ కరోనా వేవ్ లో అన్ని కమర్షియల్ మూవీస్ వచ్చాయి, మాస్ ఆడియన్స్ వచ్చారు, సమ్ కైండ్ ఆఫ్ లవర్స్ వాళ్ళు వచ్చారు, బట్ పిల్లలు రాలే థియేటర్ కి. బట్ థియేటర్స్ ఫీల్ అవుతున్నాయి, టోటల్ ఆల్ కైండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్న మొత్తం అందరు వచ్చేస్తారు. సో ఇప్పుడు అందరు టీచర్స్ తో పాటు అందరు రావచ్చు, ఎవ్రీబడి కెన్ కమ్ టు దిస్ మూవీ. థియేటర్స్ ఓపెన్ గానే మాకు హౌస్ అరెస్ట్ నుంచి వచ్చి హౌస్ అరెస్ట్ మూవీ చూడడానికి పక్కా పక్కా మాస్ ఎంటర్టైనర్ కామెడీ అండ్ ఫుల్ నవ్వుకొని బయట నవ్వుకుంటూ వచ్చి రావచ్చు. అండ్ ఇంతమంది పిల్లలు చెప్తున్నప్పుడు పొద్దున వెళ్తే రాత్రి వస్తాం అంటే ఇంకో షో చూసుకొని డెఫినెట్లీ వస్తారు. ఏమంటారు అంతే కదా? అంటే మీ ఫ్రెండ్స్ అందరు కూడా మళ్ళీ చూస్తాను, నేను మళ్ళీ చూస్తాను ఈ సినిమా అనే విధంగా డెఫినెట్లీ చేస్తారు. అది కాదు రిపీట్ మోడ్. సూపర్ సూపర్ అండి. అండ్ నాకు ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే జనాల నుంచి వస్తున్న క్వశ్చన్ ఇది. ఈ మూవీ హౌస్ అరెస్ట్ అనే మూవీ మనము ప్రాబ్లీ మన తెలుగులో ఇప్పటి వరకు చూడలేదు ఇలాంటి మూవీ. ఇది ఎక్కడ నుంచైనా హాలీవుడ్ నుంచైనా ఇన్స్పైర్ అయ్యిందా లేదా అనేది ఒక క్వశ్చన్. వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఈ స్టోరీ రాసిన తర్వాత ఇలాంటి స్టోరీస్ ఏమైనా వచ్చినాయా హాలీవుడ్ లో, అంటే మనం కథ అనుకుంటాం. అవును అనుకుంటాం. కథ అనుకున్నప్పుడు అరే మన ఫ్రెండ్స్ కి మధ్య అరే ఇట్లా లైన్ అనుకున్నా, నాకేమో డిఫరెన్స్ చెప్పవా జనరల్ గా, అంటే పాయింట్ మనదే ఉంటుంది. రిఫరెన్స్ ఎందుకు కడతాం అంటే ఆల్రెడీ ఇలాంటి జోనర్స్ సినిమాలు ఏమైనా చూద్దాం, ఓహో వీళ్ళు ఇట్లే చేసిండ్రా ఇట్లే చేసిండ్రా, అంటే మన పాయింట్ దగ్గరగా ఉంది, ఓహో ఇట్లా చేసిండ్రా, దానికన్నా బెటర్గా చేయాలి మనం. సో నేను ఈ పాయింట్ అనుకున్నప్పుడు నాకు పేరెంట్స్ మిడ్ నైట్ పెళ్లికి వెళ్ళినప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటే ఇంట్లో దొంగలు పడితే ఈ పిల్లలు ఎట్లా వాళ్ళని ఓవర్కమ్ చేసిన కదా, ఇది మన టీచర్లు చెప్పేసినాం, ఆల్రెడీ చెప్పేసినాం. సో నేను సమ్ కామెంట్స్ నేను కూడా చూసిన హోమ్ ఎలోన్. సో హోమ్ ఎలోన్ కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ మనకు కొద్ది దగ్గరగా ఉంటది, వాళ్ళ పేరెంట్స్ ప్యారిస్ వెళ్తే కుర్రని ఇంట్లో మర్చిపోతారు, ఒక్కడే ఉంటాడు. సో ఈ దొంగలు ఇంటికి వస్తా ఉంటారు, అదే ఇంట్లో మనుషులు ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఫైనల్ లాస్ట్ 30 మినిట్స్ ఉన్నప్పుడు ఇంటికి వస్తారు. అప్పుడు ఈ పిల్లడు వాళ్ళు గేమ్ ప్లాన్ చేస్తారు, వాడు వాళ్ళ ఇల్లుని సేవ్ చేసుకోవడానికి. సో వాళ్ళని కిడ్నాప్ చేయడం కానీ హౌస్ అరెస్ట్ చేయడం కానీ ఇది అన్న కాన్సెప్ట్ కాదు. వెరాజ్ మన సినిమాకు అంటే లాస్ట్ హాఫ్ అన్ అవరే దాంట్లో ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి ఎక్కువ. మన సినిమాకి వచ్చేసరికి 15 మినిట్స్ సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల తర్వాత దొంగలు ఇంట్లోకి వచ్చేసారు. ఇంటికి వచ్చేస్తారు, అక్కడ డైరెక్టర్ కి చాలా స్పేస్ ఉంది. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అది కష్టపడి చాలు, నేను దొంగలతోని వీళ్ళందరితోని 2 గంటలు ప్లే చేయాలి నేను. అంటే ఎంత టిపికల్ టాస్క్ ఆలోచించండి, చాలా డిఫికల్ట్ టాస్క్. 2 అవర్స్ దొంగలు ఇంట్లో ఉంటే ఈ పిల్లలతో ఎంత డ్రామా రన్ చేయాలి నేను, ఎంత స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్ గా ఉంటే అది రన్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ఆఫ్ మూవీస్ వచ్చినా గానీ దిస్ ఇస్ హౌస్ అరెస్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హోమ్ ఎలోన్ డెఫినెట్లీ. అండ్ ఆఫ్టర్ వాచింగ్ హౌస్ అరెస్ట్ అరే అమ్మ హోమ్ ఎలోన్ అనుకున్నాం కానీ దుమ్ములేసింది అబ్బా హౌస్ అరెస్ట్.
మస్తు అసలు ఏం జనాలందరూ కూడా ఒక క్యాప్షన్ వస్తుంది హౌస్ అరెస్ట్ ఇస్ హౌస్ ఫుల్ అని నాలెడ్జ్ కూడా వస్తుందా అమ్మా అంటే రే పొద్దున నీకు నువ్వు ఎట్లా టాకిల్ చేసుకోవాలి ఎలాంటి సిచ్యువేషన్ ఇంట్లో ఉంటే అంటే నాలెడ్జ్ వస్తుంది అంటే అందరు చదువుకోవాల్సిన అవసరం లేదు పోయి థియేటర్ ముందులోకి వచ్చి అంటే అప్పుడు కూడా కట్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తుంటావా అది హౌస్ అరెస్ట్ పార్ట్ 2 లో చేద్దాం పార్ట్ 2 లో చేద్దాం సో ఇలా ఇలా మాట్లాడుతుంటే మనకు నిద్ర వస్తుందా అసలు అసలు మనకు ఆకలే వస్తుందా అసలు మనకి బోర్ వస్తుందా అసలు ఇలాంటి మాటలతో షూటింగ్ లో ఉన్న 100 మందిని కట్టిపడేసి వీళ్ళందరూ అక్కర్లే మీ మాటలే పెద్ద మీ మాటలే పెద్ద తాళ్ళు నువ్వు అడుగుతున్నప్పుడు నిద్ర వస్తున్నప్పుడు ఆన్సర్ ఇవ్వాలి కదా అని అలా నిద్రలోనే వేక్ అయిపోయి నువ్వు అట్లా యాక్టివేట్ చేసేస్తుండే బోన్ విట అవసరం లేదు మీరు ఉంటే వస్తుండనా ఇమీడియట్లీ సో ఎక్కడన్నా అంటే పిల్లలతో ఎక్కడన్నా ఇబ్బంది పడిన ఏదన్నా సిచ్యువేషన్ ఉందండి అంటే మామూలుగా అంటే ఆబ్వియస్లీ ఇంట్లో పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటారు అంటే ఇంట్లో పేరెంట్స్ అయినా వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడతారేమో కానీ అవును ఐ నెవర్ దట్ ఇస్ అంటే వాళ్ళు లక్కీ ఐ నెవర్ అంటే నాకు 90 ml లో ఆ కిడ్ తో చేసిన తర్వాత రోన్ రెడ్డి కిడ్ తో చేసిన తర్వాత నాకు ఈజీ అయిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే మామూలుగా పిల్లలతో అంటే ఇప్పుడు ఒక చోట నించోరు అంటే మామూలు అల్లరి చేస్తుంటారు కాబట్టి కెమెరామెన్ కి విలన్ క్యాప్చర్ చేయడంలో ఏమైనా ప్రాబ్లం అయిందా ఎందుకంటే సేమ్ చేయడం అప్పుడప్పుడు కష్టం అవుతుంది పిల్లలకి ఒక చోట ఉండరు అటు ఇటు వెళ్తుంటారు నిజంగా కెమెరామెన్ యువరాజ్ గారు గురించి చెప్పాలి ఇస్ ఎ వెరీ బిగ్ కెమెరామెన్ కృష్ణగడ వీరప్రేమ కదా లై మొన్న శ్రీకారం ఇప్పుడు నితిన్ ది మాస్ట్రో మన 90 ml సభ్యసాచి సో వెరీ బిగ్ కెమెరామెన్ సో అంత పెద్ద కెమెరామెన్ వీళ్ళని ఎంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారంటే సి ఇట్స్ మనము పేరుకేది పిల్లలు ఉన్నారు తప్ప స్టార్ కమీడియన్స్ అండ్ పెద్ద టెక్నీషియన్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై లెవెల్లో అంటే ఒక పెద్ద 90 ml లాంటి ఒక 12 crore పెట్టి పెద్ద బడ్జెట్ మీద చేస్తాను సో ఇట్స్ ఏ పెద్ద టెక్నీషియన్లు పెద్ద కాస్టింగ్ ఉన్న చాలా పెద్ద సినిమా ఇది చాలా డెఫినెట్లీ పిల్లలు హీరోలు అన్న మాటే తప్ప ఇది పెద్ద సినిమా ఇది సో ఇది పిల్లలు ఉన్నంత మాత్రాన పిల్లల సినిమా అని ఎవరు అనుకోవద్దు ఆల్ ఏజ్ గ్రూప్స్ చూసి ఎంజాయ్ చేసే సినిమా అండ్ నేను అదే చెప్తున్నా కదా ఇప్పుడు సో వీళ్ళతో యాక్ట్ చేయించిన నాకు కెమెరామెన్ కూడా ఈ రోజు ప్రాబ్లం కాదు ఎందుకంటే ఏదన్నా శేఖర్ గారు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ నేను వీళ్ళతో కూర్చుంటిపోతే నెక్స్ట్ ఇది ఇట్లా ఓకేనా ఓకే ఏంటి మళ్ళీ వీళ్ళు కూడా అఫ్ కోర్స్ నాకు నేను డాడీనే కానీ ఏ రోజు అతను నన్ను డాడీ ఏం పిల్లల సెట్లు సార్ సార్ అందరూ సార్ అంటే వాళ్ళందరిని అంతా కలిపేశారు అంటమాట సో అది వాళ్ళలో ఎలాంటి ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు అందరూ కలిసిపోయి అందరూ ఆల్మోస్ట్ ఈక్వల్ ఆల్ ఆర్ మై కిడ్స్ షార్ట్ కట్ నెక్స్ట్ షార్ట్ కెమెరామెన్ చెప్పేసి రానా నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఉంటాను అట్లా ఉంటాను అవునా ఇదా ఓకే అంటే కెమెరామెన్కి ఇంకేందంటే శేఖర్ ఉంటే మనం కానీ ఆయన కూడా నిజంగా వాళ్ళ టీం అందరూ కూడా నిద్ర లేకుండా వాళ్ళు అన్నారు సార్ మా కెరియర్లో వాళ్ళ కెరియర్లోనే దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ సార్ అంటారు వాళ్ళు ఎందుకంటే ఇంత ఇంత పకడ్బందిగా ఇంత డే అండ్ నైట్లు నిద్ర అసలు కళ్ళ ఆల్మోస్ట్ ఒక 23-24 days డే అండ్ నైట్ వర్క్ చేసాము అక్కడే ఉన్నారు డే అండ్ నైట్ వర్క్ చేసాము ఫస్ట్ ఒక 4-5 days యూనిట్ వాళ్ళందరూ మా డైరెక్టర్ గారు డైలీ 2 కాల్ షీట్లు వేస్తున్నారా ఇట్లాంటి డైరెక్టర్ వాళ్ళు చాలా నీ అమ్మ మన బ్యాంక్ అకౌంట్ నిండిపోతాయి ఒక 10-15 రోజులు ఎంత అవుతుంది డైరెక్టర్ గారు చెప్పండి అయ్యా లీవ్ ఇవ్వని చెప్పండి సో అందరు కూడా ప్రాణం పెట్టి పనిచేశారు హౌస్ అరెస్ట్ పెద్ద హిట్ కావాలి అని అందరు టెక్నీషియన్ ప్రాణం పెట్టి పనిచేశారు సినిమా హిట్టా
బ్లాక్ బస్టర్ హిట్ అది అది ఆడియన్స్ చెప్పండి బ్లాక్ బస్టర్ హిట్ టైమ్ ఓన్లీ హౌస్ అరెస్ట్ హౌస్ అరెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సూపర్ సూపర్ అండ్ ఒకటి మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ నాకు పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుక మీరు దీంట్లో టూ క్వశ్చన్స్ అంట ఒకటి చంద్రబోస్ గారు బాగా కనెక్ట్ అవుతారు మీకు అండ్ ఈ మూవీకి కూడా డెఫినెట్ చంద్రబోస్ గారు అంటే ఏంటి ఆ కనెక్షన్ అంటే మీకు చంద్రబోస్ గారికి ఏంటి ఆ కనెక్షన్ అంటే లిరికల్ అంటే నేను ఫస్ట్ 90 ml అనుకున్నప్పుడు చంద్రబోస్ గారి ఇంటికి వెళ్ళి కథ చెప్పాను చాలా పెద్ద లిరిక్ రైటర్ అయినా అంటే ఏ లిరిక్ రైటర్ అయినా సరే ఎవరైనా సరే కథ చెప్పేవాడిని బట్టి ఆ నరేషన్ని బట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతారు నాకు 90 ml అని కథ చెప్పిన తర్వాత తమ్ముడు అంతే సో 90 ml నాకు రిలీజ్ టైంలో కొద్దిగా చిన్న బ్యాడ్ అయింది చాలా మంది బ్యాడ్ రివ్యూస్ రాసి ఇలా వచ్చినప్పుడు అరే తమ్ముడు ఏమైనా డిసప్పాయింట్ అవుతారేమో అని నాకు తమ్ముడు నువ్వు ఏం పట్టించుకోవద్దు సినిమా నేను చూసిన చాలా బాగుంది తమ్ముడు ఏ కమర్షియల్ సినిమాకి పిచ్చి పిచ్చి రివ్యూలు పట్టించుకోదే అండి సినిమా హిట్ సినిమా నేను చెప్తున్నా కదా తమ్ముడు నువ్వు బాధపడకు భయ నీకు నేనున్నా అని చంద్రబోస్ గారు చెప్పారు అండ్ ఆల్ ద టైమ్ సినిమా ఉన్న లేకపోయినా ఫోన్ చేసి తమ్ముడు ఏంటి ఎలా చేస్తున్నావు పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా అంటే వచ్చిన భరోసా మనం తోడబుట్టిన అన్న తమ్ముళ్ళు లాగా మనం మాట్లాడుకుంటూ మనం ఫోన్ చేసి వచ్చిన వాళ్ళు ఇచ్చిన బూస్ట్ అప్పు మనకు భరోసా ఒక నమ్మకాన్ని ఇస్తుంది అంటే మనలో ఉన్న అరే ఒక టాలెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు చచ్చిపోకుండా ఉంటుంది అది అంటే అంటే అంత పెద్ద లీకిస్ట్ అయిన అంత గొప్ప వ్యక్తి మనకు ఫోన్ చేసి మన మన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటే మనకు హ్యాపీ అనిపిస్తుంది అది మైట్ బి నేను ఆయన కనెక్ట్ కావడం వల్ల కావచ్చు వాట్ ఎవర్ ఈ హౌస్ అరెస్ట్ కూడా సినిమా స్టార్ట్ చేసినప్పుడు అన్నయ్య నాకు హౌస్ అరెస్ట్ ఒక స్టోరీ చేశారన్నయ్య ఇది ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నా మూవీ టేకాఫ్ అవుతుంది సాంగ్స్ చేయాలన్నయ్య అన్న ఎప్పుడు అన్నారు అదే అన్నయ్య 2 డేస్లో స్టార్ట్ చేద్దాం నేను 2 డేస్లో గోవా వెళ్తున్నానే అందరు ఆయన అయితే రేపే స్టార్ట్ చేద్దాం అన్న రేపా అన్నారు రేపే అన్నయ్య మనం ప్రగతి సార్ సెల్ఫీ కూర్చున్నాం అన్నయ్య మరి రేపంటే అన్నయ్య మీరేం మాట్లాడద్దు అన్నయ్య మనం రేపు వెళ్తున్నాం అనేది సరే ఓకే డన్ అని అలా వచ్చేసి కూర్చొని అనూప్ గారు నేను చంద్రబోస్ గారు ముగ్గురం కారులో వెళ్తూ కారులోనే స్టోరీ చెప్పేశాను అంటే ఇక్కడ స్టార్ట్ అయితే ఇది అనూప్ గారు స్టూడియో దగ్గర స్టార్ట్ అయితే ప్రగతి సార్ దిగితే స్టోరీ అయిపోయింది అయిపోయింది లేదు తమ్ముడు సూపర్ నాకు చేసుకున్నారు ఇది ఇట్ తమ్ముడు అన్నారు ఆ 2 డేస్ అక్కడ ఉండి 3 సాంగ్స్ చేశాం అలాంటి ఒక గొప్ప రచయితకి నేను తమ్ముడిని కావడం అంటే సొంత తమ్ముడిలాగా ఆయన ఫీల్ అవ్వడం అది నా అదృష్టం అది ఇట్స్ మై అంతే అది డెఫినెట్లీ మూవీ వండర్ఫుల్ హిట్ అవ్వాలి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ మనం అందరం కూడా మళ్ళీ సక్సెస్ మీట్ లో కూడా కలిసి యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఫన్ అనిపిస్తుంది ఇచ్చి పడేయాలి సినిమా ఇచ్చి పడేయాలి ఎలా ఎలా ఇచ్చి పడేయాలి సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు హౌస్ అరెస్ట్ ఎదురు చూస్తున్నాము ఈ రిలీజ్ కోసము అండ్ త్వరలో ట్రైలర్ కూడా మీరు రిలీజ్ చేస్తే మేము చూసి అండ్ ఇమ్మీడియట్లీ విల్ బుక్ ద టికెట్స్ అండ్ వాచ్ ద మూవీ థ్యాంక్ యూ తప్పకుండా వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ట్రైలర్ అండ్ సూన్ థియేటర్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మూవీ కింద మేము హౌస్ అరెస్ట్ రిలీజ్ చేయాలనుకుంటున్నాము ప్లీజ్ మీరందరూ మీ ఫ్యామిలీతోని వచ్చి మా హౌస్ అరెస్ట్ని చూసి మా కిడ్స్ని మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ